తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని సిఐడి డిపార్ట్మెంట్ వారు అదుపులో తీసుకుంటం జరిగింది. దీనికి కారణాలు ఇప్పటికే అందరికీ తెలిసిన విషయాలే. ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఏదో ఒక రోజులో జరిగింది, లేకపోతే ఒక రోజు ఒక రాత్రి జరిగిన విషయం కాదు. దాదాపు 2014 సంవత్సరం నుండి కూడా, అంటే గత 8-9 సంవత్సరాల నుండి ఈ కంపెనీ వ్యవహారాల మీద అనేక ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కంపెనీలకి ఏ విధంగా డబ్బు రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒక కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీమెన్స్ కంపెనీతో టైఅప్ అవ్వటం జరిగింది. ఆ ఒప్పందం వారు ఆ రోజు చేసుకున్నది ఏంటంటే 3,000 కోట్ల రూపాయలు సీమెన్స్ కంపెనీస్ గ్రాంట్ ఇస్తే, గ్రాంట్ అండి, లోన్ కూడా కాదు, అది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, అంటే పెట్టుబడి కూడా కాదు, గ్రాంట్ కింద ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 370 కోట్ల రూపాయలు ఇవ్వటం జరుగుద్దని చెప్పడం జరిగింది. అంటే 90%, 10% చొప్పున 100% ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టడానికి ఆ రోజు ఒక ఒప్పందం జరిగింది. తరువాత ఈ ఒప్పందాన్ని పక్కన పెట్టి మరి అన్నీ తెలుసు కనుక అని కూడా ఊహిస్తూ ఉన్నారు, ఏ రోజుకైనా నన్ను కూడా అదుపులో తీసుకోవచ్చు, నన్ను కూడా ఎంక్వైరీ చేస్తారని అతను కూడా ఊహిస్తూనే ఉండి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారో అని. మరి ఈరోజు ఎంక్వైరీ చేయడానికి, దర్యాప్తు చేయడానికి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది సిఐడి డిపార్ట్మెంట్ కనుక తీసుకుంటుంది జరిగింది. ఇందులో ఇక్కడ ప్రభుత్వం కక్షపూర్వకంగా చేసింది ఏమీ లేదు. ఇదేదో కొత్త కేసు కాదు, ఇది గతంలో ఎంక్వైరీ జరుగుతున్న కేసే. 2017 నుంచి ఎంక్వైరీ జరుగుతున్న కేసే ఇది. ఈరోజు మరి ఆధారాలన్నీ బయటకు వచ్చాయి. ఇందులో మొత్తం ఎటు చూసినా డబ్బంతా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికే చేరినట్టుంది. కనుక ఆయన్ని ఇంకా కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేయడానికి ఈరోజు అదుపులో తీసుకురావటం జరిగింది. ఎంక్వైరీ అనే సహజం ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. మరి 370 కోట్ల రూపాయలు ఇందులో ప్రభుత్వం డబ్బు ఉన్నప్పుడు తప్పకుండా ఈ విధమైన ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన్ని అదుపులోకి తీసుకోకపోతే సాక్ష్యాలు లేకపోతే ఆధారాలన్నీ కూడా మార్చే అవకాశం ఉంది. కనుక ఈరోజు సిఐడి వాళ్ళు అదుపులో తీసుకుని ఎంక్వైరీ కోసం చేయటం జరుగుతుంది. ఈ ఎంక్వైరీ ఏ విధంగా జరుగుద్ది, రిజల్ట్ ఏ మరి తర్వాత రిపోర్ట్ ఏ విధంగా వస్తుందన్నది మరి ఆ ఏజెన్సీస్ అన్నీ చూస్తాయి. అంతేగాని ఎవరో కక్షపూర్వకంగా లేకపోతే కావాలని చేసిన విషయం కాదు. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా 6-7 నెలల దగ్గరలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి చర్యలకి జనరల్గా వెళ్ళరు. ఎందుకంటే ఇది ఎలక్షన్స్కి దగ్గరుండగా మనం ఇంత ఈ విధమైన వ్యవహారం చేయటం జరగదు. కానీ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న కేసులో మరి డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అదుపులో తీసుకోవాల్సి వచ్చింది కనుక తీసుకుంటాం జరిగింది. ఈ విషయం మరి టీడీపీ నాయకులు కూడా గ్రహించి వారు చట్టం ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తీసుకుంటే అది కరెక్ట్, కానీ అంతేగాని మా నాయకుడు ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అది నిరూపించుకోవాలి, కోర్టులో నిరూపించుకోవాలి. మరి రేపు సిఐడి వాళ్ళకి సమాధానాలు చెప్పాలి. ఈ గవర్నమెంట్ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఖర్చు